ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సింగపూర్లో ఖరీదైన డెంటల్ సర్జరీ చేయించుకోవడంపై జాతీయ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మరోవైపు మెడికల్ హబ్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందంటూ ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో యనమల చేయించుకున్న సర్జరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై జాతీయ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సింగపూర్లో ఖరీదైన డెంటల్ సర్జరీ చేయించుకోవడంపై జాతీయ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకవైపు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మరోవైపు మెడికల్ హబ్గా అభివృద్ధి చెందుతోందంటూ ప్రభుత్వ ప్రకటనలు నేపథ్యంలో యనమల చేయించుకున్న సర్జరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై జాతీయ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సింగపూర్లో ఖరీదైన డెంటల్ సర్జరీ చేయించుకోవడంపై జాతీయ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు ఉన్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. ఎంపీ రవి, అంటే కొన్ని రోజుల క్రితం మంత్రి యనమల రామకృష్ణుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అయితే అక్కడ ఆయన చేయించుకున్నటువంటి పన్నుకు చేయించుకున్నటువంటి ట్రీట్మెంట్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది జాతీయ స్థాయిలో కొంచెం వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం మంత్రి ఏకంగా 288,823 రూపాయలు సింగపూర్ లోని అజూర్ అనే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని దానికి ఏకంగా 288,000 రూపాయలు చెల్లించడం అనేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అటు జాతీయ మీడియాలో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ అమౌంట్ తో అయిపోయేటటువంటి ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ లో కానీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ చేసేటటువంటి కేవలం 2,200 రూపాయలు. అంటే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఇస్తుందని అనుకోవచ్చు. ఎంత ఎక్కువ ఇస్తున్నా కానీ కేవలం 10,000 నుంచి 15,000 మధ్యలో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. కానీ సింగపూర్ పర్యటన, సింగపూర్ వెళ్ళి అది కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసం 288,000, అది కూడా అక్కడ ఒక ఆర్థిక శాఖ మంత్రి పదే పదే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కనీసం జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నాము, రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేటటువంటి ఆర్థిక మంత్రి స్వయంగా ఇంత పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించి ఒక ప్రభుత్వ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మనం కూడా కొంచెం దీన్ని చర్చనీయాంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో సింగపూర్ లోని అజూర్ ఆసుపత్రిలో 3 రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ కు 450 సింగపూర్ డాలర్లు అవుతుంది. ఇంకో రకమైన ట్రీట్మెంట్ కు ప్రీమాలర్ కు $750, మాలర్ కు $950. అంటే 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో. ఈ 3 రకాల ట్రీట్మెంట్ లో హైయెస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే $950 అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నట్లయితే సుమారుగా 50,000 అవుతుంది. సో ఎంత కాదనుకున్నా కూడా సింగపూర్ లో చేయించుకున్నప్పటికి కూడా అది గరిష్టంగా 50,000 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అటువంటిది 288,000 రూపాయలు చెల్లించారు అంటే ఇది ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన చెల్లించారు అంటే విమాన ఖర్చులు కూడా దీంట్లో కలిపారా, సింగపూర్ పర్యటన వెళ్ళినటువంటి డబ్బులు కూడా కలిపి ఈ ఆర్థిక శాఖ అధికారులు జీవో జారీ చేశారా అన్నది కొంచెం వివాదాస్పదంగా మారింది రవి. థ్యాంక్ యూ.